మా వంటలకు స్వాగతం. ఈరోజు ప్రాన్ చింతకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాన్ చింతకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్ 1 కిలో, గుడ్లు 5, బంగాళదుంపలు 3, పచ్చిమిర్చి 8, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్, చింతకాయలు 8, ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, నూనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లను అందులో వేసుకొని ఒకసారి వేపుకోవాలి. కోడిగుడ్లకు పసుపు రాసుకొని వేపుకుంటే మంచిగా వేపుతాయి, పగుళ్ళు రావు. కోడిగుడ్లు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యలను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి రొయ్యలు కూడా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని అలాగే మసాలా ముద్దను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన బంగాళదుంపలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి బంగాళదుంపలు కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనీయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కూడా బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్లను కూడా అందులో వేసి గుడ్లు చెదిరిపోకుండా ఒక పక్క నుంచి కలుపుకోండి. ఇప్పుడు చింతకాయ రసాన్ని అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనీయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్ చింతకాయ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.